हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल रोजा रेसिपी। ई रोजु नेनु चेयबोतुन्न रेसिपी रागी नुव्वुल लड्डू। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स रागी, बेल्लम, पल्लील पौडर, इलाचीलु, नेय्यि, नुव्वुलु, జీడిపప్పు। ఇది ఎలా రెడీ చేద్దామో చూద్దాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత రాగి పిండిని ఒక కప్పు తీసుకున్నానండి। ఈ రాగి పిండి నెయ్యిలో బాగా వేయించుకోవాలి। రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి। రాగి పిండిలో ఐరన్, కాల్షియం, విటమిన్ బి, డి చాలా అధికంగా ఉంటుంది। ఈ రాగి పిండి చిన్న పిల్లలకు 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకు బోన్స్ డెవలప్‌మెంట్ చాలా అధికంగా ఉంటుంది। అలాగే టీత్ కూడా గట్టిపడి తొందరగా వస్తాయి। ఇలా రాగి పిండిని దోరగా వేయించుకోవాలి। ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు చూసుకోవాలి। ఈ రాగి పిండి మార్నింగ్ గాని ఆఫ్టర్నూన్ తీసుకోవడం చాలా మంచిది। చూసారు కదండి రాగి పిండి ఎలా దోరగా వేగుతుందో। ఇలా దోరగా వేగిన రాగి పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। అలాగే అదే పాన్ లో నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటానండి। కొద్దిగా నెయ్యి వేసుకొని దానిలో 2 టీ స్పూన్స్ నువ్వుల్ని వేయించుకుంటున్నాను। నువ్వులం కూడా దోరగా వేయించుకోవాలి। ఈ నువ్వులలో అధికంగా జింక్, కాల్షియం, ఫైబర్ ఉంటుందండి। ఈ నువ్వులు మన బోన్స్ డెవలప్‌మెంట్ కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి। ఇలా దోరగా వేయించుకొని మనం వేయించుకున్న రాగి పిండిలో ఈ నువ్వులం కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు నేను మరొక పాన్ స్టవ్ పైన పెట్టుకొని దానిలో బెల్లాన్ని కరిగిస్తున్నానండి। ఒక కప్పు మనము రాగి పిండిని తీసుకుంటే 1/2 కప్ బెల్లాన్ని తీసుకోవాలి। ఈ బెల్లము చాలా ముదురుపాకం కాకుండా కొద్దిగా లిక్విడ్ లాగా అవుతే చాలండి। బెల్లం కూడా హెల్త్ కి చాలా మంచిదండి। దీంట్లో ఐరన్ ఉంటుంది। ఈ బెల్లాన్ని తీసుకోవడం వల్ల మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది। ఇలా కొన్ని వాటర్ వేసుకొని చూసారు కదండి బెల్లాన్ని ఇలా కరగనివ్వాలి। మరి ఎక్కువ పాకం కావొద్దండి, కొద్దిగా ఉండాలి। అలాగే నేను ఇప్పుడు ఒక పక్కకి తీసుకుంటానండి। ఇది కొద్దిగా చల్లారే వరకు మనం రాగి పిండిలో కొద్దిగా యాలకులు, అలాగే పల్లీల పౌడర్ అండి। నేను పల్లీల పౌడర్ ని ముందే వేయించుకొని పౌడర్ లాగా చేసుకున్నాను। ఈ పల్లీల పౌడర్ 2 టీ స్పూన్స్ అయితే చాలండి। ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి। ఇలా చక్కగా కలుపుకొని మనము ముందు చేసుకున్న పెట్టుకున్న ఈ బెల్లం పాకం ఉంది కదండి, దీంట్లో మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇది చాలా వేడిగా ఉంటుందండి, చూసి కలుపుకోవాలి। కలుపుకొని ఉండల్లాగా చేసుకోవాలి। చూసారు కదండి ఇలా పిండి ముద్దలాగా చక్కగా కలుపుకోవాలి। అలాగే దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది। నేను ఇప్పుడు హ్యాండ్ కి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ పిండి స్టిక్ కాకుండా నేను కొద్దిగా వేసుకున్నాను। ఇలా రౌండ్ షేప్ లో లడ్డులా చేసుకోవాలి। చూడండి ఎంత చక్కగా రౌండ్ గా వస్తుందో, చాలా రుచికరంగా అనిపిస్తుందండి చూడనికి। ఇలా రౌండ్ గా చేసుకొని మిగతా వాటిని కూడా మనము ఇలానే చేసుకుందామండి। కదండి రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి నువ్వుల లడ్డు ఎలా రెడీ చేయాలో మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి। థాంక్యూ।